हेलो अंडी, वेलकम बैक टू जानस किचन आर्ट एंड क्राफ्ट। ई रोज नेनु मीकु ब्यूटीफुल ड्रेसेस चूपिद्दामनुकुंटुन्नानंडी। इवन्नी कूडा नेनु अमेज़ॉन नुंचि तेप्पिच्चानु। अमेज़ॉन लो चाला रीजनबल प्राइसेस लो चाला मंची क्वालिटी तो ड्रेसेस अनेवि उन्नायन्नमाट। नेनैते कोन्नि ड्रेसेस ओक 6 ड्रेसेस तेप्पिच्चानु, अवन्नी कूडा मीतो षेर चेस्तानु। वीटि लिंक्स अन्नी कूडा डिस्क्रिप्शन लो इस्तानु अंड प्राइसेस वच्चेसि स्क्रीन पैन इस्तानु। इंट्रेस्ट उन्न वाळ्ळु ओकसारि चेक चेयंडि। अंड फस्ट इदि वच्चेसि इदंडि, इदि लांग ड्रेस अन्नमाट। लांग टॉप वस्तुंदि। सो नेक वच्चेसी इलागा राउंड नेक वस्तुंदी, चाला चिन्नगा जस्ट इक्कड वरकु इला वस्तुंदी। नेनु पक्कन वीडियो याड चेस्तानु, मीकु क्लियर गा अर्थमवुतुंदी एंत वरकु वस्तुंदी, एंत पोडवु वस्तुंदी, एला उंटुंदी अनेदी पक्कन वीडियो याड चेस्तानु काबट्टी मीकु क्लियर गा अर्थमवुतुंदी। अंड क्लॉथ वाइज मात्रं सूपर्ब उन्नायंडी अन्नी कूडा। अमेज़ॉन लो एदैना सरे कोंचेम कास्ट एक्कुव अनिपिंचिना सरे क्लॉथ वाइज मात्रं सूपर्ब गा उंटायि। अंड दीनिकि 3/4 हैंड्स वच्चायि, స్టిచ్చేసే వచ్చనియి, దీనికి స్టిచ్చేసేసే వచ్చనియి అన్నమాట। అండ్ టాప్ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అయ్యింది। అండ్ దీనికి కట్స్ కూడా వచ్చనియి। సో ఇలాగా కట్స్ వచ్చింది, చెప్పాను కదా లాంగ్ వస్తుందనేసి। ఇది కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఎంత బాగుంటుందో, చాలా 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 బాగుంటది, తప్పకుండా ట్రై చేయండి। నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను, 40 సైజ్ తీసుకున్నాను। నా సైజ్ ఉన్న వాళ్ళకైతే ఎల్ సైజ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది। అండ్ ఇంకొంచెం టైట్ గా కూడా యూస్ చేస్తాము అనుకునే వాళ్ళు ఎం అన్న యూస్ చేయొచ్చు। అండ్ దీనికైతే స్కర్ట్ వచ్చిందన్నమాట, మనకి కింద స్కర్ట్ వచ్చింది। ఇది వచ్చేసి ఎలాస్టిక్ స్కర్ట్, అంతా కూడా ఇలాగా స్ట్రైప్స్ వచ్చింది। మనకి స్కర్ట్ కూడా ఎక్కువ కనిపించదు, మనకి టాప్ వచ్చేసి లాంగ్ టాప్ వస్తుంది కదా, అందుకనేసి స్కర్ట్ కూడా ఎక్కువ కనిపించదు। అండ్ విత్ కూడా బానే ఉందండి। అండ్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంది, మరీ పల్చగా గాలికి ఎగిరిపోయేటట్టు అసలు లేదు, చాలా బాగుంది। అండ్ ట్రాన్స్‌పరెంట్ గా కూడా లేదు, నేను లోపల చేయి పెట్టాను, ట్రాన్స్‌పరెంట్ గా కూడా లేదు, కొంచెం దలసరగా బానే ఉంది, క్లాత్ కూడా బానే ఉంది। సో ఇది మిడి ఇచ్చారు అన్నమాట, కింద మిడి ఇచ్చారు। సో ఇది పేరు, దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అన్నిటి లింక్స్ కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి। అండ్ నెక్స్ట్ ది వచ్చేసి జస్ట్ నార్మల్ టాప్ అండి। సో బ్లాక్ పైన रेड कलर डिजाइन तो वच्चिंदी। इदि कूडा राउंड नेक, बैक साइड कोंचेम पाइक उंटुंदी, किंद फ्रंट साइड वच्चेसी कोंचेम डीप, मरी डीप गा एम लेदु, नार्मल गा उंटुंदी। दीनिकि कूडा 3/4 हैंड्स वच्चिनी। अंड ड्रेस मोत्तम कूडा इलागा डिजाइन वस्तुंदी। अंड दीनिकि कूडा कट्स वच्चिनी। अंड बैक साइड वच्चेसी इलागा ब्लैक, प्यूर ब्लैक लो वस्तुंदी, बैक साइड प्लेन वस्तुंदी, फ्रंट मात्रमे डिजाइन वस्तुंदी, हैंड्स की फ्रंट मात्रमे डिजाइन वस्तुंदी। सो इदि ओनली टॉप। एंड नेक्स्ट दो चेसी, सो नेक्स्ट दो चेसी इदि कूडा टॉप है अन्नमाट, ओनली टॉप। अंड नेक इदि कूडा राउंड नेक वस्तुंदी, कोंचेम इंदाक चूपिंचिन दानि मीद कूडा इदि कोंचेम पेद्ददि वस्तुंदी, కొంచెం పెద్దది వస్తుంది। అండ్ మనకి బాడీ వరకు కూడా ఇలా బాడీ వరకు కూడా డిజైన్ వస్తుంది, ఇక్కడ వరకు, ఇక్కడ వరకు కూడా డిజైన్ వస్తుంది। అండ్ మనకి థ్రెడ్స్ వస్తాయి, మధ్యలో జస్ట్ థ్రెడ్ వస్తుంది। దీనికి ప్లెయిన్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు। అండ్ దీనికి కట్స్ ఏవి ఉండవండి, అంబ్రెల్లా మోడల్ అన్నమాట। సో ఇలా వస్తుంది, ఇలాగ ప్లెయిన్ వస్తుంది, మనకి బాడీకి డిజైన్ వస్తుంది, అండ్ మిగతాదంతా కూడా ప్లెయిన్ వస్తుంది। సో ఇలా ఉంటుంది, నేను పక్కన మీకు వీడియో యాడ్ చేస్తాను, మీకు ఇంచక్క క్లియర్ గా అర్థమవుతుంది ఎక్కడ వరకు వస్తుంది, ఏంటి డ్రెస్ ఎలా ఉంది అనేది। ఇదన్నమాట। అండ్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంది, రేయన్ క్లాత్ చాలా చాలా బాగుంది। ఇప్పుడైతే నెక్స్ట్ చూసేదా, యా నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి ఏం కలర్ అంటారు, అరిటాకు పచ్చలో మెంతి కలర్, మెంతి కలరు ఆ ఆ కలర్ అనమాట। మనకి ఇక్కడ హోల్ వస్తుంది, అండ్ మనకి ఇక్కడ ఓపెన్ కూడా ఉంటుంది, జస్ట్ హుక్స్ ఇచ్చారు, ఇలాగా ఇలాగా హోల్ వస్తుంది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది। అండ్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి, కింద ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇలా ఇచ్చారు కాబట్టి హ్యాండ్స్ కూడా ఇలాగా జస్ట్ చిన్న ఏంటి ప్యాచ్ వర్క్ చేశారు అన్నమాట ఇలాగా హ్యాండ్స్ కి। సో మిగతా టాప్ అంతా కూడా ప్లెయిన్,
ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది చూపిస్తాను అది కూడా కొంచెం అంటే మరీ ఎక్కువగా కాదు ఇలా అన్నమాట కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది అండ్ ఇవి కట్స్ అయితే ఉన్నాయి సో నెక్ బాగుంది కదా సో నెక్ చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి దుపట్టా కూడా ఇచ్చారు అండ్ ప్యాంట్ వచ్చేసి ఇది ఫ్రంట్ వచ్చేసి జస్ట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎలాస్టిక్ వస్తుంది ఈజీగా అడ్జస్టబుల్ అన్నమాట ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలాగా ప్లెయిన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పలాజో పలాజో అండ్ మనకి చున్నీ కూడా సేమ్ చున్నీ కూడా సేమ్ అదే క్లాత్ కొంచెం చిన్నది వచ్చింది అన్నమాట అంటే మరీ విత్ ఎక్కువ లేదు జస్ట్ ఇంతే ఉంది ఇంతే ఉంది కానీ లెంగ్త్ మాత్రం బాగానే ఉంది అటు ఇటు వేసుకుంటే బాగానే పొడవుగానే వస్తుంది అండ్ దీనికి టెసల్స్ లాగా చిన్న చిన్నవి అంటే మనకి టాప్లో ఎలా ఎలా ఏ క్లాత్ అయితే వచ్చిందో ఆ క్లాత్ తోటి అటు ఇటు అటు సైడ్ కూడా నాలుగో వైపులా కూడా ఇలాగ జస్ట్ టెసల్స్ లాగా ఇచ్చారు ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి అండ్ బాటము చున్నీ వచ్చేసి కాటన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఈ క్లాత్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ వేసుకుంటే చాలా బ్రైట్గా ఉంది కదా నెక్స్ట్ది వచ్చేసి ఇదండి ఇది జస్ట్ టాప్ అన్నమాట బిస్కెట్ కలర్లో ఉండే టాప్ అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి మ్యాక్స్ మనకి మ్యాక్స్లో 400-500 అలా ఉంటాయి కదా ప్రైజెస్ అండ్ ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది 350 ఎంతో చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఎంత ప్రైస్ ఉంది అనేది కూడా కింద మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అండ్ బ్రాండ్ మాత్రం మ్యాక్స్ మ్యాక్స్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి టాప్ అన్నమాట బిస్కెట్ కలర్లో వచ్చింది 3x4 హ్యాండ్స్ వచ్చినాయి కింద కొంచెం డిజైన్ వచ్చింది హ్యాండ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది కింద చిన్న డిజైన్ వచ్చింది అండ్ మనకి బాడీకి వచ్చేసరికి ఈ లైన్ ఉంది కదా అది కింద వరకు కంటిన్యూ అవుతుంది డిజైన్ అనేది కింద వరకు కంటిన్యూ అవుతుంది అండ్ ఇది రౌండ్ నెక్ వచ్చింది బ్యాక్ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్ కొంచెం పైకి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ వస్తుంది బిస్కెట్ కలర్లోనే మొత్తం అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే డిజైన్ వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా ఏంటంటే అటు ఇటు ఇలాగ డాట్స్ కింద వచ్చినాయి అండ్ దీనికి పొడవుగా పైనుంచి కింద వరకు కూడా ఇలాగ డిజైన్ వచ్చింది అండ్ ఇవి కట్స్ కూడా ఉన్నాయి సో చాలా తక్కువ ప్రైస్ అనిపించిందండి అంటే మ్యాక్స్ కంపెనీవి అక్కడికి వెళ్తే మాత్రం మనం మ్యాక్స్ షోరూమ్కి వెళ్తే ఖచ్చితంగా 400-500 అబోవ్నే ఉంటాయి తక్కువలో అస్సలు దొరకవు అలాంటిది ఇది మనకి 315 వచ్చేసింది అన్నమాట నేనైతే ఎల్ సైజ్ తెప్పించుకున్నాను నా సైజ్ వాళ్ళు అయితే ఎల్ తెప్పించుకుంటే సరిపోతుంది లేదు కొంచెం ఫిట్గా కావాలి మాకు కరెక్ట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే ఎం ట్రై చేసినా సరే కరెక్ట్గా సరిపోతుంది మీకు అండ్ నెక్స్ట్ది కాటన్ అండి ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంది అండ్ మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది ఇలాగ రెడ్ కలర్తో పైపింగ్ వస్తుంది 3x4 హ్యాండ్స్ వస్తాయి మొత్తం టాప్ అంతా కూడా ఇలాగే వస్తుంది ఇది కూడా లాంగ్ అన్నమాట బాగా లాంగ్ టాప్ వస్తుంది దీనికి కూడా కట్స్ వస్తాయి ఇది కూడా ఏంటంటే పొడవుగా ఉన్న వాళ్ళు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇలాగ కట్స్ వస్తుంది మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ దీనికి మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదా సేమ్ కలర్ తోటి మనకి బాటమ్ కూడా ఇచ్చారు సో బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది కట్ ఇచ్చారు మెరూన్ కలర్ తోటి అండ్ పైన వచ్చేసి ఎలాస్టిక్ ఇలా వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా అండ్ కింద సేమ్ క్లాత్ మనకి టాప్ ఏ క్లాత్ అయితే ఇచ్చారో అదే క్లాత్ తోటి ఇలాగా జస్ట్ ప్యాచ్ వర్క్ లాగా చేశారు ప్లెయిన్ కాకుండా కింద మ్యాచ్ అవ్వడానికి అన్నమాట సో అది ఇచ్చారు ఇది కూడా క్లాత్ చాలా బాగుంది చాలా బాగుంది అండ్ కొంచెం ప్యాంట్ యూజ్ చేయలేము కంఫర్ట్గా ఉండదు లెగ్గింగ్స్ వాడట్లేదు అనేవాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయండి ఏంటి కింద స్కర్ట్ వచ్చేవి అవి ఒకటి ప్లాజోస్ పలాజో అంటారా ప్లాజో అంటారా అవి కూడా చాలా బాగుంటున్నాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట మనకి వేసుకుంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్యాషన్ కూడా అదే కదా నార్మల్ ప్యాంట్స్ అసలు ఇప్పుడు ఎవ్వరు వేసుకోవట్లేదు లెగ్గింగ్స్ ఇంతకుముందు ఒక టైంలో అయితే టాప్ తీసుకొని టాప్ పైన ప్యాంట్ వేసుకోవడం బాగా ట్రెండింగ్లోకి వచ్చింది ఇప్పుడు ఏంటంటే
పలాజోస్ కానీ ఇలాగ స్కర్ట్స్ కానీ స్కర్ట్స్ అయితే ఎంత కంఫర్ట్గా ఉంటాయో తెలుసా అసలు. అంటే చాలా రోజులు అంటే డ్రెస్ వేసుకునే అలవాటు ఉన్నా సరే చాలా రోజులు మానేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే నాకు చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే మళ్ళీ డ్రెస్సులు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి ప్రిఫర్ చేయండి. కింద స్కర్ట్ వచ్చేవి కానీ పలాజోస్ వచ్చేవి కానీ ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో ఇవన్నీ నేను తెప్పించిన డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించినాయి, ఏవి నచ్చినాయి? నేను పక్కన వీడియోస్ అన్నీ యాడ్ చేశాను కదా, నాకు ఏది బాగుంది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే అన్నీ నచ్చేసినాయండి, వాటి కాస్ట్, వాటి క్వాలిటీ, క్లాత్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. సో మీకు ఏమైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.